అందరికీ హాయ్ ఇప్పుడే మనకి ఒక బ్రేక్ న్యూస్ అయితే వచ్చింది ఇంటర్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేశారని చెప్పేసి ఈ న్యూస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా జునైన్ న్యూస్ అనమాట ఫేక్ న్యూస్ అయితే కాదు ఓకేనా సో మీకు ఆల్రెడీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్లా ప్లాట్ఫామ్స్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది ఇంటర్ ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేశారని చెప్పేసి ఒకవేళ మీకు నిజంగా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఫేక్ కాదు ఒరిజినల్ న్యూస్ అని అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను ఓకేనా సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ జాబ్స్ సంబంధించి లేటెస్ట్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు సో జస్ట్ ఇప్పుడే మనకి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేశామని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారనమాట మనకి ఒక టూ డేస్ ముందు హైకోర్టు పిటిషన్ అయితే వేశారు స్టూడెంట్స్ తర్వాత టీచర్స్ స్టూడెంట్స్ తర్వాత పేరెంట్స్ కలుపుకొని ఆ పిటిషన్ అయితే వేశారనమాట ఈ పిటిషన్లో హైకోర్టు కూడా వీళ్ళకి గవర్నమెంట్కి అయితే ఒక సజెషన్ అయితే ఇచ్చింది కరోనా కేసెస్ అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకు పోస్ట్పోన్ చేయటం లేదు అని చెప్పి చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సజెషన్ అయితే ఇచ్చింది సో దృష్టిలో పెట్టుకొని ఏపీ గవర్నమెంట్ అనేది ఈరోజు మనకి పోస్ట్పోన్ చేస్తామని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట తర్వాత ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఈ కరోనా సిచ్యు కరోనా అనే కేసెస్ అనేది తగ్గిన తర్వాత ఆ సిచ్యువేషన్ చూసుకుని మేము కొత్త డేట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి చెప్పారనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ న్యూస్ ఓకేనా థ్యాంక్ యూ